నిజంగా ఒక్కొక్క సమయాల్లో అనిపిస్తూ ఉంటుంది పోలీసులు నిజమైన హీరోలు అని, అది కూడా రియల్ పోలీసులు. నేను సినిమాలో పోలీసుల గురించి చెప్పట్లే, కానీ సింగవ్ లాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు నిజ జీవితంలో చూస్తామా అని. కానీ ఖచ్చితంగా చూస్తున్నాము, అది కూడా ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆయన చూస్తూ ఉంటే అందరూ కూడా అదే మాట చెప్తున్నారు, మరొక సింగంలా దూసుకెళ్ళిపోతున్నారు అని. దానికి కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే అవినీతికి చేతులు చాచుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అక్రమార్జనకు, అక్రమ సంపాదనకు ఎవరైనా చేతులు చాచుతుంటే, బల్ల కింద చేతులు పెడుతుంటే ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో కేవలం 10 రోజుల్లోనే 50 మంది పోలీసుని సస్పెండ్ చేశారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. అందులో సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మిగిలిన కానిస్టేబుల్స్ ఉన్నారు. అంటే ఎక్కడ అవినీతి జరిగిందన్నా ఇమీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ వేయడం, ఎవరైనా ఎస్పీ కంప్లైంట్ వచ్చింది అంటే ఫలానా ఎస్ఐ లేదంటే ఫలానా సీఐ మమ్మల్ని లంచం అడుగుతున్నాడు, బాధపడుతున్నాడు అని ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఇమీడియట్గా ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకుంటున్నారు, ఎంక్వైరీ వేస్తున్నారు. నిజమని తేలితే మాత్రం అసలు రెండో థాట్ లేదు, ఇమీడియట్గా సస్పెండ్ చేసి పారేస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం. అయితే ఇటువంటి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా అవినీతి లేదు అని చెప్పలేం, అంత ట్రాన్స్పరెంట్గా అందరూ ఉంటారని చెప్పలేం, కొంతమంది ఖచ్చితంగా ఉంటారు అలాంటి వాటిల్లో, అలాంటి వాళ్ళలో ఈయనొకరు. అయితే ఇలా అవినీతి జరిగినప్పుడు, ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ పరువు పోతుంది అని చెప్పి అటువంటి విషయాలు బయటికి రానివ్వరు. కానీ సిద్ధార్థ్ కౌశల్ ఆయన రూటే సెపరేటు. ఆ పోలీసులు ఎవరు, ఏంటి, ఏ అవినీతి చేశారు, ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది మొత్తం వివరాలు మీడియాకి ఇచ్చేస్తున్నారు. మొత్తం వాళ్ళ డీటెయిల్స్తో సహా, వాళ్ళ ఫోటోలతో సహా, వాళ్ళ పేర్లతో సహా మీడియా ముందుంచుతున్నారు. నిజంగా అందుకే ఆయన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో 3వ సింహంగా పిలుస్తున్నారు. దాదాపు ప్రకాశం జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా 50 మంది పోలీసులు, అంటే ఎస్ఐలు సీఎలు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోనే ఒక సంచలనంగా మారింది. అయితే ఇవన్నీ కూడా, ఈ సస్పెన్షన్స్ అన్నీ కూడా కేవలం అవినీతి వ్యవహారాల వల్లే జరిగినాయనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఎస్పీ దూకుడు మీద వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి ఈ సస్పెన్షన్ వల్ల. అయినా సరే ఆయన మాత్రం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా ప్రజలైతే మాత్రం ఆయన తెగ మెచ్చుకుంటున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు సినిమాల్లో చూడడమే రియల్ సింగాన్ని మాత్రం ఇప్పుడు రియల్గా మా కళ్ళ ముందు చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో. నిజంగా ఇదే కంటిన్యూ అయితే ఇటువంటి ఎస్పీ ప్రతి జిల్లాకి ఉండాలి, ఇటువంటి ఎస్పీలు ఉంటే కనుక ఏ పోలీస్ కూడా అవినీతికి పాల్పడడు అనేది నిజంగా ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా లేదంటే ఏం జరుగుద్ది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయా అనేది కూడా కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి, చూద్దాం ఏమవుతుందో ఓవరాల్గా. కానీ సిద్ధార్థ్ కౌశల్ అయితే ప్రజలు మనసు గెలుచుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.